ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः देवप्रश्न प्रेक्षकुल स्वागतम सिंहराशि ఈ సింహరాశిలో మఖ నక్షత్రం నాలుగు పాదాలు, పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2022 సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు 15వ తారీఖు దాకా ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం. ఎస్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది, ఇంకొక కార్డు తీస్తాను. జస్టిస్ బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ శాలరీ హైక్లు కానీ ఏమైనా మీకు పెండింగ్ ఉంటే న్యాయంగా మీకు రావాల్సినవన్నీ మీకు వస్తాయి. అలాగే ఆస్తుల పంపకాల్లో వాటిల్లో కానీ భూగృహ విషయాల్లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైనా కానీ న్యాయంగా మీకు రావాల్సినవి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ మీకు వస్తాయి. అకస్మాత్తుగా ఊహించిన ధనలాభాలు వచ్చే అవకాశం ఉంది. సంతానదిత్య శుభాలు కలిగే అవకాశం ఉంది. మీకు అన్ని రకాలకు కూడా బాగుంటుంది. 15 రోజులు చిన్న చిన్న సమస్యలు ఏవో ఉంటాయి, ఉన్నప్పటికి కూడా ఫైనాన్షియల్గా మాత్రం మంచి గ్రోత్ ఉంటుంది మీకు ఈ 15 రోజులు కాను. ఫైనాన్షియల్గా మీకు చాలా బాగుంటుంది. మీకు మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ హీరోఫ్యాంట్ బాగుంది, ప్రజెంట్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు, ఫ్యూచర్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది. మీ గతంలో మీకు గౌరవప్రదంగా ఉంది, మీకు పెద్ద సమస్యలు లేవు, గుర్తింపు ఉంది సమాజంలో, మంచివాళ్ళు సౌమ్యులు తెలివైన వాళ్ళని గుర్తింపు ఉంది. ప్రజెంట్లో కూడా న్యాయంగా మీకు రావాల్సింది వస్తుంది. ఎక్సెస్ మీరు అడిగినా మీకు రాదు, మీరు ఆశపడినా కానీ మీకు రాదు. న్యాయంగా మీకు ఎంత రావాలి ఖచ్చితంగా అనాభాసలు సహా మీకు వచ్చేస్తాయి మొత్తం అని. ఫ్యూచర్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది, సుఖవంతమైన జీవితం ఉంటుంది, స్థిరమైన వృద్ధి కలుగుతుంది, కుటుంబంతో ఎంజాయ్ చేస్తారు, సంతానంతో లైఫ్ ఎంజాయ్ చేస్తారు, హ్యాపీ 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 హ్యాపీగా ఉంటుంది. మీకు ప్రస్తుతం కూడా బాగుంటుంది. మీరు రావాల్సినకి మీరు ఊహించిన దాంట్లో 60% వస్తుంది, అంటే మీరు రావాల్సింది అంతే ఉంటుంది బెనిఫిట్. మీరు 100 రూపాయలు రావాలి, మీకు శాలరీ హైక్ 100% ఉన్నారనుకోండి, 60% 50% ఇస్తారు. న్యాయంగా మీకు రావాల్సింది అంతే కానీ మీరు ఎక్కువ ఊహించుకుంటారు, రావాలి ఇంత వస్తే బాగుంటుంది అని డబల్ శాలరీ ఇవ్వాలని ఊహించుకుంటారు, అలా కాదు. అందువల్ల న్యాయంగా మీకు రావాల్సింది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలాగుంది? క్వీన్ ఆఫ్ కప్స్, కొంత మీకు చింత అధికమవుతుంది. మీకు మీ కుటుంబంలో మీ భార్యకు కానీ సంతానానికి కానీ కొంత చింత అధికమవుతుంది. అలాగే మీ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఆలోచించడమే కాకుండా మీరు మగవాళ్ళు అయితే మీ భార్యను కూడా ఎక్కువ ప్రెషర్ పెడతారు సంతానం గురించి, ఇలా చేయాలి అలా చేయాలి ప్లాన్స్ అవి చెప్పి ఏం చేద్దామా, కొంత అయోమయ స్థితికి గురి చేస్తారు. మీరు అయోమయానికి గురవుతారు. మీరే ఆడవాళ్ళు అయితే సంతానం గురించి ఎక్కువ ప్రెషర్ పెట్టుకుంటారు, అంత ప్రెషర్ పెట్టుకోకర్లేదు, అన్నీ బాగుంటాయి. ఎమోషనల్గా ఏది ఎవరితో కంపేర్ చేసుకోవద్దు, మీరే చూసుకోండి. పక్క వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, పక్క వాళ్ళ పిల్లలకి పెళ్ళయింది, పక్క వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టారు అంటే వాళ్ళకి వచ్చింది, మనకి టైం పట్టచ్చు, వచ్చే రావు ఇంకా టైం వెంటనే రావచ్చు, మనం చెప్పలేం కదా. అది ఎవరి టైం వస్తే వాళ్ళకి అవుతుంది, వాళ్ళకి వచ్చేసింది మనకు రాలేదు, మనకి కంగారు పడదు మనకు వస్తుందా, రాదు. అందువల్ల మీరు ఏది ప్రెషర్ పెట్టుకోవద్దు. కుటుంబపరంగా సామాజికంగా ఎవరి నుంచి ఎటువంటి ఏమి కూడా మీరేం పెట్టుకోవద్దు. ముఖ్యంగా సంతానం గురించి ఎలాంటి ఆలోచనలు బెంగా పెట్టుకోవద్దు. వస్తాయి వచ్చేవన్నీ, మీరు తొందరపడి బెంగా పెట్టుకుంటే రాదు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఉద్యోగస్తులకి ఎలాగుంటుంది? 2 ఆఫ్ కప్స్ బాగుంటుంది. మీ పాత బాస్ ఎవరన్నా మీ లేదా మీ పాత కొలీగ్ కానీ మళ్ళీ మీ బాస్కి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా మీరు ప్రాజెక్ట్ ఏదైనా మారి ఇంత ముందర చేసిన బాస్ దగ్గర మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుంది. మీకు సపోర్ట్ దొరుకుతుంది. మీకు అవసరం కొద్ది మీ చుట్టూ చేరే జనాన్ని మీరు గమనించుకోండి. ఉద్యోగంలో మీ మీద ఆధారపడి మీకు సహాయం చేసిన నటించి మీ చేత పని చేయించుకునే వాళ్ళు చుట్టూ మీకు ఉంటారు. అది మీ బాస్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఎవరి గురించి ఎక్కడ లూజ్ టాక్ చేయకండి. మీ మేనేజ్మెంట్ గురించి ఎక్కడ లూజ్ టాక్ చేయకండి. లూజ్ టాక్ చేస్తే తిరిగి వాళ్ళకి చేరి మీరు ఇబ్బందులు పడే అవకాశం పుష్కలంగా కనబడుతోంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 6 ఆఫ్ బ్యాండ్స్ ఉద్యోగం లేని వాళ్ళకి నెలలో ఇంటర్వ్యూస్ ఏమైనా జరగచ్చు కానీ ఉద్యోగం వచ్చే అవకాశం కొంచెం తక్కువే. ఏదైనా ఆఫర్ లెటర్ రావచ్చు, వస్తే వచ్చినా మీ పెద్దగా నచ్చదు, అది జాయిన్ అవ్వడమో వద్దని మీ విషయం, అది మీ పర్సనల్ మ్యాటర్, జాయిన్ అవ్వచ్చు లేకపోవచ్చు. కానీ అనుకున్నది గొప్పగా అయితే లేదు ఉద్యోగం లేని వాళ్ళకి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలాగుంది? 5 ఆఫ్ వ్యాండ్స్ కొంత మీకు ఇంకా మంచి మార్పుల కోసం ఎదురు చూడాలి. ఇంకొక కార్డు తీస్తాను. 5 ఆఫ్ సోర్డ్స్ మీరు పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తూ ఉంటే తొందరపడద్దు. మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేదా ప్లేస్ మార్చడం కానీ ఇలాంటి వాటి కోసం తొందరపడద్దు. ఇంకా మీకు పెద్ద ఈ 15 రోజులు పెద్దగా మూమెంట్ ఉండదు, మీకు ట్రాన్జాక్షన్స్ సరిగ్గా జరగవు. ముఖ్యంగా కమిషన్ వ్యాపారం చేసేవాళ్ళు, షేర్ మార్కెట్ కానీ ఫారెన్ ఎక్స్చేంజ్ అవి చేసేవాళ్ళు, షేర్ మార్కెట్లో చేసేవాళ్ళు, వాళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, వాళ్ళకి అంత పెద్దగా వ్యాపారం జరగదు. అందువల్ల 15 రోజులు వ్యాపారం జరగదని మీరు బెంగపెట్టుకోకర్లేదు. జరుగుతున్న తర్వాత ఈ 15 రోజులు మాత్రం స్తబ్దంగా ఉంటుంది.
స్తబ్దంగా ఉందని మీరు ఏదో చేయాలి, మీరేం ట్రై చేయొద్దు. నిజైతే మామూలుగా సాఫీగా నడవనియండి, అదే మళ్ళీ క్రమంగా పుంజుకుంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది? నైన్ ఆఫ్ వ్యాండ్స్. మీకు అమౌంట్ ఏదో రావాలి, దానికోసం మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు నైన్ ఆఫ్ పెంటికల్స్ వస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి మీ పెండింగ్ మనీ వసూలవుతుంది. మీకు పెద్ద భయపడక్కర్లేదు, బాగానే ఉంది. ఎదురు చూసిన డబ్బు వస్తుంది, కొంచెం ఎదురు చూడాలి. రెండో వారంలో మీకు పెండింగ్ ఉన్న మనీ అంతా మీకు వసూలవుతుంది. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉండబోతుంది? ఏమి ఇబ్బందులు లేవు. ఫోర్ ఆఫ్ వ్యాండ్స్, ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ఎవరికైనా అప్రూవ్డ్ వస్తే చూడడానికి వెళ్లాల్సి వస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే బంధుమిత్రులు ఎవరికైనా కానీ ఏదైనా ఈ పెళ్ళిళ్ళకి కానీ పురుడు ఇలాంటి వాటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ సమయంలో శూన్యమాసం, పెళ్ళిళ్ళు అవ్వవు కాబట్టి ఈ పురుడు బారసాలు ఇలాంటి పిల్లలకు సంబంధించిన ఫంక్షన్స్ పెట్టుకైనా మీరు అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సంతోషకరమైన వాతావరణమే ఉంటుంది, వాటి కోసం వెళ్తారు. మీరు పురుడు కోసం, వాటి కోసం ప్రయాణం చేస్తారు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఏం జరగదు. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, మీ పని మీరు చేయండి ప్రశాంతంగా. ఎవరి మీద ఏది ఆధారపడదు, ఫలితం మీద ఆశించద్దు. ముఖ్యంగా ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి. ఓ 60-70% మీకు బెనిఫిట్ ఉంటుంది. 100% బెనిఫిట్ మీరు ఊహించుకున్నంతగా మీకు రాదు. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? 3 ఆఫ్ సోర్డ్స్ ఉంది. కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొక కార్డు తీస్తాను. 10 ఆఫ్ వ్యాండ్స్, పని ఒత్తిడెక్కిపోయిపోతుంది. మీకు మీకు కానీ మీ భార్యకు కానీ, అంటే మీ సింహరాశిలో పుడితే మీ భార్యకి, లేదా మీ సింహరాశి ఆడవాళ్ళకి మీకే పని ఒత్తిడి ఎక్కువైపోతుంది. చివరి క్షణంలో పనులు ఎక్కువైపోతాయి. పొద్దునంతా ఖాళీ ఉంటారు, మధ్యాహ్నం పని ఎక్కువవుతుంది. జాబ్ చేస్తున్నారు, సాయంత్రం 4 గంటలకు వర్క్ ఇస్తారు, రాత్రి 8-9 పని చేయాల్సి వస్తుంది. మళ్ళీ పిల్లలకి అన్నం వండి పెట్టుకోవాలి, భర్తకు అన్నం వండి పెట్టుకోవాలి, ఇంట్లో పనులు ఉంటాయి. సాయంత్రం లేట్ అవర్స్లో ఉంటే సాయంత్రం మీకు వర్క్ ఇస్తారు, రాత్రి 9:10 పని చేయాల్సి వస్తుంది. మీరు అందువల్ల పని ఒత్తిడి ఎక్కువైపోతుంది, తీవ్రంగా శారీరకంగా అలసిపోతారు. మీరు సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి. మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. పిల్లలకి విద్యార్థులకి ఏదైనా సూచన ఉందా? ఏం లేదు. ఎస్ ఆఫ్ వ్యాండ్స్, ఏ సూచన లేదు, బాగానే ఉంటుంది. నక్షత్రాల వారీగా తీసుకుంటే మకర నక్షత్రం వాళ్ళకి ఎలాగుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది. పుబ్బ వాళ్ళకి ఎలాగుంది? 4 ఆఫ్ కప్స్ చెప్తాను. ఉత్తర వాళ్ళకి ఎలాగుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంది. పుబ్బ నక్షత్రం వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కోల్పోతారు, కొంత నిర్లక్ష్యం వహిస్తారు, పిలిచినా మీ పలకరు. అంటే మీకు మీకు సహాయం చేయడానికి ఎవరైనా వచ్చినా కానీ సహాయం తీసుకునే స్థితిలో మీరు ఉండరు. కొంత మూర్ఖత్వం ఆవరించి ఉంటుంది మిమ్మల్ని ఈ సమయంలో. మగవాళ్ళకి స్థిరమైన వృద్ధి కలుగుతుంది. ఉత్తర వాళ్ళకి చాలా కలిసి వచ్చే కాలం. మొత్తం మీద చూసుకుంటే పుబ్బ నక్షత్రం వాళ్ళకి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మంచి మంచి అవకాశాలు కోల్పోతారు. మీ నిర్లక్ష్యం మూలంగా ఈమెయిల్స్ కానీ వాట్సాప్ మెసేజ్లు కానీ ఎస్ఎంఎస్ కానీ చూసుకోండి, లేకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మగవాళ్ళు ఫైనాన్షియల్గా బాగుంది, స్థిరమైన వృద్ధి కలుగుతుంది. పుబ్బ వాళ్ళకి, ఉత్తర వాళ్ళకి అన్నీ కలిసి వస్తాయి, అన్ని రకాలకు కలిసి వచ్చే కాలం అని చెప్పాలి. పరిహారం ఏం చేసుకోవాలి? మకర నక్షత్రం వాళ్ళు పరిహారం ఏం చేయాలి? 3 ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. పుబ్బ వాళ్ళు ఏం చేయాలి? స్టార్ చెప్తాను. ఉత్తర వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ సోర్డ్స్. ఉత్తర వాళ్ళకి ఏ పరిహారం చేసే అవకాశం ఉండదు. ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ కానీ లేదా పురుడు మైలని ఏదైనా కానీ రావడం మూలంగా మీరు చేయలేకపోవచ్చు. అంటే పరిహారం విషయం అంత పట్టించుకోవద్దు. ఇంకొక కార్డు తీస్తాను. మెజీషియన్, టైం బాగానే ఉంది కాబట్టి పెద్ద పరిహారం అక్కర్లేదు. చేయగలిగితే ఓం నమస్మై శుభంజాక్షి జపం చేసుకోండి, అందుకని ఇంకేం అక్కర్లేదు. మకర నక్షత్రం వాళ్ళకి వచ్చేసరికి మీరు ఏదైనా దానం చేయండి. మీరు దానం చేయండి ఏదైనా ఓ రోజు ప్రత్యేకంగా. గురువారం కానీ, జనవరి మూడో తారీఖు కానీ ఈ రెండు రోజులు ఏదో రోజు ఎంతో కొంత మల్టిప్లికేషన్ 3తో ఉండాలి. అంటే 3 రూపాయలు, 6 రూపాయలు, 9 రూపాయలు, 30 రూపాయలు 3తో గుణిస్తే ఫిగర్ రావాలి. 3తో భాగిస్తే 0 శేషం రావాలి. అలా 360 శేషం, 3తో భాగిస్తే 120 శేషం 0. అలా 3 మల్టిప్లికేషన్ నెంబర్తో వచ్చే అమౌంట్ ఏదైనా దానం ఇవ్వండి. డబ్బు దానం ఇవ్వండి, ఎవరికైనా దానం ఇవ్వండి. అది మీరు బెగ్గర్స్కి ఇస్తారా, లేకపోతే ఎవరైనా బ్రాహ్మణికి ఇస్తారా, గుళ్ళో ఇస్తారా, ఎవరికైనా ఇస్తారా, మీ గిఫ్ట్ కాదు, దానం ఇవ్వాలి. ఉత్తరాన పుబ్బ నక్షత్రం వాళ్ళు మీరు చేసే ప్రతి పని 1-2 సార్లు ఆలోచించుకోవాలి. కాలపురుషుడిని ధ్యానం చేయండి. ఓం నమో భగవతే కాలపురుషాయ ఆదినారాయణాయ మమ కార్యసిద్ధిం కురుకురు స్వాహ. ఓం నమో భగవతే కాలపురుషాయ ఆదినారాయణాయ మమ కార్యసిద్ధిం కురుకురు స్వాహ అని జపం చేసుకోండి. కాలపురుష మంత్రాన్ని సాధన చేయడం మూలంగా ఈ సమయంలో మీరు ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. అమ్మవారి మంత్ర సాధనలో కాల సంకర్షణ ఒక అమ్మవారు ఉంటుంది, శ్రీ విద్య పాఠం చేసే వాళ్ళకి తెలుస్తుంది. కాల సంకర్షణ శక్తిని ఆరాధన చేయడం మూలంగా మీకు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీరు ఉంటారు.
మొత్తమే పర్వాలేదు మీకు రావాల్సిన న్యాయంగా మీకు అంత వస్తా ఏమీ కంగారు పడక్కర్లేదు కొంచెం ఆడవాళ్ళు మాత్రం ఒత్తిడి ఎదుర్కొంటారు మిగతా వాళ్ళందరికీ బాగుంది ఈ పరిహారం చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది శుభం భూయాత్.